కానీ ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలను అడగకూడదు నాకు తెలియదు మహిళలు మీ వయసు ఉన్నవాళ్ళు మీకన్నా తక్కువ ఉన్నవాళ్ళు మీ జనరేషన్లో ఉన్నవాళ్ళు కొంచెం అటు అనుకుందాం మంచి ఇల్లు ఉండాలి ఓ కారు ఉండాలి భర్త పిల్లలు సంసారం పిల్లలు ఎక్కడో అమెరికాలో సెటిల్ కావాలి అని అనుకుంటారు కదా అట్లా మీకు ఎప్పుడైనా అనిపించింది నిజంగా చెప్పాలి అంటే ఇట్లాంటిదిలో ఏ ఒక్కటి కూడా అనిపించలేదు ఎప్పుడు ఎందుకంటే అది బహుశా ఎప్పుడు జనంలోనే ఉండేటోళ్ళం ఆలేరు నుంచి ఊర్లలో పోతే కూడా ఆలేరు పోవాలని కూడా ఒక్కొక్కసారి అనిపించకపోయేది బైరాన్పల్లి పక్కన మద్దూరు మండలం లద్దునూరు మా అమ్మ ఆ ప్రాంతానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఒక చరిత్ర ఉంది బైరాన్పల్లి పోరాటం అదంతా అక్కడ ఒక గొర్రెలు కాసుకునేటువంటి కుటుంబం నుంచి మా అమ్మ వచ్చింది నర్సమ్మ ఆమె పేరు ఆ చిన్నతనంలో నుంచి కొంచెం కొంచెం ఎదుగుతున్నప్పుడే మా ఇంటి మీద ఉండే వాతావరణం ఎట్లంటే పోలీసులు వచ్చేటోళ్ళు పోలీసులు దాడులు జరిగేటి ఇంటి నిండా కార్యకర్తలు ఉండేటోళ్ళు అందరిండ్లల్లో ఉన్నట్టు మా ఇంట్లో దేవుడు లేడు అందరిండ్లల్లో భయం ఉన్నట్టు మా ఇంట్లో లేదు అర్ధరాత్రి అనకుండా అపరాత్రి అనకుండా ఎప్పుడు మా నాయన బయటికి పోతాడో ఎప్పుడు మా ఇంటికి వస్తాడో మాకు తెలియని పరిస్థితి మా అమ్మ కలవరపడి నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి నా వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి నా జీవన విధానం ఏంది అసలు నేను ఏంది అనేటువంటిది ఆమె స్ట్రగుల్ మేము చూసినాం మేము కళ్ళారా మేము చదువుకుంటున్నటువంటి రోజుల్లో పీడిఎస్యు ఫామ్ అయిన తర్వాత పీడిఎస్యు గ్రామాలకు తరలండి అని పిలుపునియంగానే ఎప్పుడు ఇస్తారని కూడా చూసేటువంటి వాళ్ళం మేము అంటే ఆ పరిస్థితులు కూడా అట్లా మమ్మల్ని మా మీద అట్లా ప్రభావితం చేసినాయి ఆ ప్రభావితం వల్ల మేము అట్లా తయారై గ్రామాలకు తరలి అనగానే తెల్లారు లేచి రెండు జతల బట్టలు ఇప్పుడు ఇల్లు కారు అంతా ఎంత లేదు ఎప్పుడు అసలు మీకు విషయం తెలుసా అందరి ఇంట్లో ఫ్యాన్లు వచ్చినాక కూడా మా ఇంట్లో ఫ్యాన్ వచ్చింది చాలా చాలా కాలం తర్వాత నాయన మనం ఫ్యాన్ పెట్టించుకుందామే ఉడకపోస్తుంది అంటే ఎందుకు బిడ్డ తలుపు తీసుకుంటే సల్లడిగా ఆలోచ్చు కదా అనేది అంతటా టీవీ వచ్చినాక ఒక టీవీ కొనుక్కుందాం నాయన వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి ఎందుకు ఎవరు ఎక్కడో చూసుడు ఎందుకు మన ఇంట్లో టీవీ పెడదాం పిల్లలు చూస్తారు కదా అంటే ఏదో అన్నాడు ఒకనాడు వెయ్యి రూపాయ వెయ్యి రూపాయలకో రెండు వేలకో టీవీ వచ్చినాడు మనం కొందం అని అన్నట్టుగా అంటే మన ఆయన గట్టిన కమ్యూనిస్టు ఒక మాటలే చెప్పాలంటే ఆయన మొత్తం కూడా కష్టపడ్డ కుటుంబం నుంచి వచ్చిండు మా ఇంట్లో మొదటి పోరాట నాయకురాలు ఎవరంటే మా నాయనమ్మ కొమరబేసిందా పోరాటం అంటే ఆనాడే పోరాటం అంటే తుపాకి పట్టుకున్నది కాదు కమ్యూనిస్ట్ కూడా కాదు కమ్యూనిస్ట్ లైఫ్ స్ట్రగుల్ లైఫ్ స్ట్రగుల్ నుంచి నిజంగానే ఒక పోరాట స్ఫూర్తిని నింపినటువంటి వ్యక్తి తను మా తాత కొంత భూమి ఉంటే ఎంత అనేది గా తెలియదు కానీ కొంత భూమి ఉంటే ఆయన చనిపోయినటికి కొంత అప్పు చేసిన మాట వాస్తవం కానీ ఆనాడే ఎట్లుండేది సావుకారులు ఎట్లుండేటోళ్ళు ఇంత దానికి ఇంకో వడ్డీ వేసి దానికి చక్కెర వేసి అట్లేసి ఇట్లేసి మొత్తం గుంజుకునేటువంటి రకాలు కదా అట్లా మా తాత చనిపోయినప్పటికే మా నాయనమ్మకు పిల్లలు మా మా నాయన మా చిన్నాయన ఉండేటోళ్ళు ముగ్గురట మా చిన్నాయనలు నాకు తెలిసినంతవరకు మధ్య చిన్నాయన ఆయన టీవీతో అని మా నాయన చెప్పిండు ఇంకొక చిన్న ఆయన కూడా ఉండేదట మా నాయన పెద్దోడు మా తాత చనిపోయినాక కొద్ది రోజులకే షావుకారు వచ్చి చెప్పక తప్పలేదు ఒక కూతురి నువ్వు మీ ఆయన చేసిన అప్పు కిందికి ఆ భూమి అంతా నాదే ఇప్పుడు కాబట్టి నీకేం అనేటువంటిది ఆయనే చెప్పినప్పుడు ఆమె గుండెలు రాయబడ్డదిగా అసలు ఏం మాట్లాడుతున్నావు సేటు నువ్వు ఎట్లా పోషించుకోవాలి ఈ పిల్లల్ని నా మొగడు చచ్చిపాయే నాకున్నది చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఎట్లా పెంచుకోవాలి ఎట్లా పోషించుకోవాలి నేను ఉన్న భూమిని ఊహించుకుంటే అంటే అదంతా నాకు తెలియదు ఆ భూమి మాత్రం నాదే నీకేం లేదు అని పోయింది అంటే ఆమె ఆలోచించిందిగా ఆలోచించి మదనపడి ఏమన్నా కానీ ఈ భూమిని దక్కించుకోవాలి అనేటువంటి దానికోసం ఏం చేయాలని వాళ్ళ నీళ్ళను చెప్తే భువనగిరి దాకా పోవాల్సిందే అని అంటే ఒక అడ్వకేటు ఆయన పేరు పూర్తి పేరు నాకు యాధికొస్తలే కానీ గొప్ప మహానుభావుడు ఆయన ఆయన దగ్గర పోయిందంట నాయనమ్మ తెలుసుకొని అయ్యా నీకు చేతులు ఎత్తి దండం పెడతా నాకు ఉన్న భూమి ఇది మా ఇంట్లో చేస్తే ఇట్ల అయిపోయింది ఇట్టి పరిస్థితి నాది ఇచ్చుకున్నందుకు కూడా నా దగ్గర ఏం లేదు తప్పకుండా ఇచ్చుకుంటా కానీ నాకు న్యాయం చేసి పెట్టు అంటే ఆలేరు నుంచి భువనగిరి దాకా ఆమె నడుచుకుంటూ పోయిన తీరును ఆయనను కలిసి వేసింది దాంతో మా నాయనమ్మకు నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా చెయ్యి దాని గురించి నేను ఆలోచిస్తలేను నువ్వు ఆలేరు నుంచి భోవనగిరి దాకా నడిచి వచ్చి నా దగ్గరకు వచ్చిన చూడు దానికోసం మీకు న్యాయం చేసి పెడతా అని చెప్పేసి కొట్లాడి అయితే అప్పటికే సావుకరికి తెలిస్తే ఆ సేటుకు తెలిస్తే ఆ ఆడిముడా దానికి దాంతో ఏమవుతుంది అది అయ్యేది ఉందా పోయేది ఉందా ఇట్లా మాట్లాడిండట ఆయన దాంతో ఏమవుతుంది పోని పోతే పోని అనుకున్నాడు కానీ మన మా పట్టుదల ముందట ఆయన ఓడిపోతాడనే విషయం తొందరగా తెలవలే కానీ ఆయన గెలిచి గెలిపించి మన ఆయనమ్మను ఆ భూమి ఆమె అయ్యేటట్టు చేసిండు అప్పుడు అసలు నిజంగా ఫస్ట్ మొట్టమొదట పోరాడింది మన ఆయనమ్మ భూమి కోసమే అది కూడా భూమి కోసమే గుర్తుపెట్టుకోండి భూమి కోసం అంటే భూమి కోసం అనేటువంటిది పట్టుదల ఎట్లుంటుంది భూమిని సంపాదించుకోవాలి భూమిని కొట్లాడైనటువంటి సాధించుకోవాలి అనేటువంటి ఒక తపన అనేటువంటిది ముఖ్యంగా తెలంగాణ గడ్డ మీద అదొకటి ఒక ఆ పోరాటంతో సాధించుకున్న అంటాము సాధించుకుంటాము అనేటువంటి దాన్ని ఇక్కడనే మనం చూడగలుగుతాం ఎక్కువ ఈ మత్స్య అవును మా నాయనమ్మ ఒక చాకలైలమ్మ అని చెప్పుకోవచ్చు చెప్పలేదు మా నాయనమ్మ పేరు ఆ కుమరవ్వ చేసిన పోరాటం గురించి ఆమె గట్టి మొండి పట్టుదల గురించి మా నాయన చెప్తుండేటోడు మస్తు అసలు మీరు మన మా అమ్మ బతుకుంటే మీకు చాలా పనులు వస్తుండే బిడ్డ ఇయ్యాలని మా అమ్మ మన మా అమ్మ చేసిన వంట తింటే మీరు ఇయ్యాల ఇంతే ఎట్లుందరు అని అంటే ఆనందం తోటి వాళ్ళ అమ్మ గురించి చెప్తుండే అంటే అట్లా అక్కడ ఒక కుదురుపాక రాజవ్వ ఉంది రైతు కూలీ కుదురుపాకలో మానేరు నీళ్ళతోటి ముంపు గురైనటువంటి ఊర్లలో కుదురుపాక ఒకటి ఇప్పుడు చాలా మంది నిర్వాసితులుగా కూడా కొంతమంది ఉన్నారు ఇప్పటికీ కూడా ఇంకా అందక ఉన్నారు కొంతమంది చాలా మందికి ఇంకా కొంతమంది అందనటువంటి వాళ్ళు ఉన్నారు అదొక అంశం అయితే కుదురుపాక రాజవే కుదురుపాకనే ఆమె ఊరు ఊరు పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది రైతు కూలీ మహిళా సంఘంలో పనిచేసింది పనిచేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దొరల గుండాలు ఈమె చేస్తున్నటువంటి పోరాటం కానీ దానికి సంబంధించి సంఘం తరఫున ఉండి కొట్లాడుతున్నటువంటి విధానం కానీ వాళ్ళకు నచ్చక అక్కడ చేస్తున్నటువంటి దాని పట్ల గుండాల చేత ఆమెను కొడుకుల ముందే రేట్ చేయించారు గుంజలు ఉంటాయి ఇట్లా గుంజలకు కట్టిపించి వాళ్ళ కొడుకులను వాళ్ళ ముందే రేపు చేపిస్తే నేనేం తప్పు చేసినరా మీరు తప్పు చేసిన వాళ్ళు మీరు సిగ్గుపడాల్సింది మీరు నేను కాదు సిగ్గుపడాల్సింది నా కొడుకులను కట్టేసి నన్ను ఒంటరి మహిళను చేసి అయినా కొట్లాడే శక్తి నాకుంది నాకు జనశక్తి పార్టీ ఉంది నాకు అండ నాకు రైతు కూలి సంఘం ఉంది అండ రైతు కూలి మహిళా సంఘం ఉంది అండ నాకు చాలామంది నా వాళ్ళు ఉన్నారు నాకు అంత అండ సిగ్గుపడాల్సింది నువ్వే నేను కాదని ధైర్యంగా తర్వాత కూడా అంటే వాళ్ళదేంది ఏంది ప్రాణాల మీద దెబ్బ కొడితేనే వీళ్ళు సెట్ బ్యాక్ అవుతారు మాన ప్రాణాల కోసమే ఆడది ఇట్లుంటుంది అనేటువంటిది వానికి లేని సిగ్గు ఈమెకి ఎందుకు ఉండాలి వాడు కదా సిగ్గుపడాల్సింది అనేటువంటిది ఆమె చెప్పి ధైర్యంగా మళ్ళీ పోరాటంలో నింది చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు ఎవరన్నా ఇంటర్వ్యూ ఇవ్వ తీసుకోవడానికి పోతే కూడా నా వాళ్ళు చెప్తే తప్ప నేను నీకు ఇంటర్వ్యూ ఇయ్యాను ఆమె అనేక పోరాటాలలో భాగస్వామ్యమైంది నిమ్మపల్లి ఆ అక్కడ సిరిసిల్ల పోరాటాలలో ఆమె అక్కడ భాగం పంచ పెద్దదయ్యే ఇక చనిపోయింది ఆ అక్కడి నుంచి అంటే అమ్మ నుంచి పరంపర బండ్రునా కామ్రేడ్ బండ్రునా సంబంధించి ఆ మన ఐలమ్మ ఐలమ్మ నుంచి కుదురుపాక రాజవ దాకా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇవాళ మీరు అన్నారు కదా ఎట్లా ఒక మహిళగా మీరు ఎట్లా ఎదుర్కొన్న ఎట్లా ఎదిగినరు మీరు ఎట్లా అనుకున్నారు అని అంటే మా చిన్నతనం నుంచి మా అమ్మ చేస్తున్నటువంటి ఆ పట్టుదల ఆమె ధైర్యం పోలీసులను ఎదుర్కొన్నటువంటి ఆమె తీరు మా ఇంటిపైనటువంటి జరిగినటువంటి పోలీసుల దాడులు కోల్పోయినటువంటి తీరు అంటే అందరి లెక్క మేము ప్రతి పండుగలో పాలు పంచుకునేటువంటి పరిస్థితి లేకపోవడము కానీ రెండే రెండు పండుగలు మేము ఎక్కువగా ఎక్కువగా బాగా ఇష్టపడే పండుగ ఒకటే బతుకమ్మ పండుగ ఆ తర్వాత ఏదన్నా ముగ్గులు వేసుకొని అట్లా అంటే అక్కల్ని తీసుకొచ్చుకోవడం కోసం అక్కలతోటి మేమందరం కలిసి తినడం కోసం మేము అందరం కలిసి పంచుకోవడం కోసం ఈ రెండు దసరా దసరా బతుకమ్మ ఈ రెండు ఎక్కువ సంక్రాంతి అంటే మామూలుగా ఉన్నప్పుడు ముగ్గులు ముగ్గులేసుకునేటోళ్ళం ఇక లేకపోతే అమ్మనే తోచిన ముగ్గేసి ఊకునేది కానీ ఇష్టపడి బాగా ఇష్టంగా జరుపుకొని దానికోసం కష్టపడి పువ్వులు తెచ్చుకున్నదైతే మాత్రం బతుకమ్మ పాండ